చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏదో చేస్తాడని ఆశించాం. ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదు, కొత్త ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అన్న ఏదన్నా చేస్తాడని చూస్తూ ఉంటే ఉన్న రిజర్వేషన్ కూడా తీసేస్తున్నాడు 5% అనేసి చెప్పి. మా పిల్లల పరిస్థితి ఏంటి ఫ్యూచర్లో? నాకు ఇద్దరు బాబులు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఒక బాబు వచ్చి 5th క్లాసు, రెండో బాబు వచ్చి 2nd క్లాస్ చదువుతున్నాడు. ఫ్యూచర్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను డిగ్రీ చదువుకుని ఉన్నాను, నాకు జాబ్ లేక చిన్న షాప్ పెట్టుకుని జాబ్ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ కాపుల్ని వాటర్లుగానే చూస్తున్నారు తప్పితే వాళ్ళకి సాయం చేద్దామని ఏ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ప్రతి ఒక్కరు చాలామంది పేద ప్రజలు ఉన్నారు. కాపుల్లో కూడా చాలామంది వెనకబడిపోయి ఉన్నారు. కానీ వాళ్ళ కోసం ఓట్ల టైంలో తప్పితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరు కూడా ముందుకొచ్చి సాయం చేసేదానికి ఎవ్వరూ చూడట్లేదు. దానికి మాకు పరిష్కారం ఎట్లా? ఇప్పుడున్న ప్రభుత్వం చూస్తే 5% అనేది కూడా తీసేస్తున్నారు. మా పరిస్థితి ఎట్లా? కాపుల పరిస్థితి ఏంటి? దీనికి సమాధానం ఏ ప్రభుత్వం చెప్తుంది? ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుందా? ముందున్న ప్రభుత్వం అయితే ఏమి చేయలేదు, చేతులు ఎత్తేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుందంటే ఈ ప్రభుత్వం కూడా ఏమీ చేయట్లేదు. మాకెవరు న్యాయం చేస్తారు? మాకు దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాపులకి న్యాయం చేస్తుందనేసి, మాకు రిజర్వేషన్ కల్పిస్తుందనేసి కోరుకుంటున్నాను. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 5% క్యాప్ రిజర్వేషన్ కల్పించాలనేసి సెంట్రల్ గవర్నమెంట్ కోరడం. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ బీసీలో చేరుస్తున్నారా లేదా ఓసీలో చేరుస్తున్నారా అనే క్వశ్చన్ వచ్చింది. సో మాకు 5% రిజర్వేషన్ అనేది కల్పిస్తారు అనేసి మేము చాలా కోరుకుంటాం. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5% రిజర్వేషన్ కూడా క్యాన్సిల్ చేశారు. ఇందువల్ల విద్యార్థులు, మెయిన్గా స్టూడెంట్స్ కానీ యంగ్స్టర్స్, యూత్ అంతా చాలా హోప్ పెట్టుకున్నారు. అంటే మాకు మంచి జాబ్స్ వస్తుందని, లేదంటే ఎడ్యుకేషన్లో మంచి రిజర్వేషన్ ఉంటుంది, హయ్యర్ ఎడ్యుకేషన్లో వెళ్ళచ్చు, మంచి సీట్స్ తెచ్చుకోవచ్చు, మంచి జాబ్స్ తెచ్చుకోవచ్చు. ఇలా తీసేయడం వల్ల చాలామంది సఫర్ అవుతారు. మేము ఈ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కాపుల్లో కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్ కూడా ఉంటారు. సో వీళ్ళకి 5% రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాను. ఈ బీసీలో చేర్చడం వల్ల స్టూడెంట్స్కి మంచి సీట్స్ వస్తుంది, అలాగే జాబ్స్లో కూడా మంచి జాబ్స్ ఉంటుంది. సో దయచేసి మాకు 5% రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాము. చాలామంది యువత ఇప్పుడు కాపుల్లో కూడా ఉన్నారు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్నారు. వీళ్ళకి మంచి స్టేటస్, మన సొసైటీలో మంచి స్టేటస్ కావాలంటే ఈ 5% రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాము. కాపుల్ని కేవలం ఓటర్లుగానే కాకుండా మాకు కూడా మంచి చేయాలని ఈ 5% రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాము. నమస్కారం అండి. రిజర్వేషన్ కాపుల రిజర్వేషన్ 5% ఎత్తేస్తూ మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా అన్యాయం అండి. 2014లో చంద్రబాబు నాయుడు గారు 5% కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆయన బిల్లు పెట్టడంలో ఆయన వైఫల్యం చెందారు. ఇప్పుడు ఆయన ఇస్తాన 5% కూడా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5% రిజర్వేషన్ ఎత్తేసి 10% అగ్రవర్ణాలకి రిజర్వేషన్ ఇస్తూ అమలు తెస్తామని చెప్తున్నారు. ఇది అన్యాయం అండి. మా కాపులు ఏమైపోవండి, మా కాపుల్లో చాలామంది చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు. మా భవిష్యత్తు అంధకారంలో పడింది. ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, ఇప్పుడు వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోసం చేస్తున్నారు. అందరు కాపులు మన ఆవేదనను అర్థం చేసుకోండి. కాపులారు అందరూ ఏకం కండి. మన రిజర్వేషన్ కోసం మనం న్యాయ పోరాటం మనం చేద్దాము అని నేను నా ఆవేదన నేను వ్యక్తపరుస్తున్నాను. కాపుల్ని కేవలం ఓటర్లుగానే చూస్తున్నారు, కానీ వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది అనేసి ఎవరూ ఆలోచించడం లేదు. మాలో కూడా నిరుపేదలు ఉన్నారు. మా భవిష్యత్తు ఏమైపోవాలి ఒకసారి ఆలోచించమని నేను ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉపే సురేష్ కుమార్, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా అండి. గత ప్రభుత్వం తెలుగుదేశం వారు కాపులకి ఈడబ్ల్యూసీలో 5% రిజర్వేషన్ కేటాయిస్తాము, దాన్ని బిల్లు పాస్ చేస్తామని చెప్పి చెప్పారు. వాళ్ళు బిల్లు పాస్ చేసినట్లు వైఫల్యం చెందాము. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా 5% కాపులకి లేదని చెప్పేసి కేవలం ఉండే ఆ 10%ని అని వర్ణాల వాళ్ళకి చెందుతారని చెప్పేశారు. కాపులలో కూడా చాలామంది విద్యను అభ్యసించి ఉద్యోగాలు లేకుండా చాలా వెనకడి చేస్తున్నారు. కేవలము అందరూ ఏ పార్టీ వచ్చినా, ఏ పార్టీ ప్రభుత్వంలోకి రావాలన్నా కాపుల్ని కేవలం ఓటర్లుగానే పరిగణించి వాళ్ళ అవసరం తీరిన వెంటనే వాళ్ళకి వెళ్ళిపోవటం పొడుస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదు. దీన్ని మళ్ళా ఇప్పుడు ఉండే ప్రభుత్వం పునర్విచారణ చేసి కాపులకు న్యాయం చేయాల్సి కోరుతున్నారు. జై హింద్. జగన్మోహన్ రెడ్డి గారు
జాబ్స్లను కోల్పోతున్నారు. కాపులను ఎకనామికల్గా బ్యాక్వర్డ్లో చాలా మంది బ్యాక్వర్డ్లో ఉన్నారు. కాబట్టి 5% రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాను. కాపులకి 5% రిజర్వేషన్ కల్పించడం వలన రాబోయే రోజుల్లో మాకు ఉద్యోగ అవకాశాల్లోనూ బాగా ఈ విధంగా 5% రిజర్వేషన్ లేకపోవడం వల్ల మేము ఉద్యోగాలు కోల్పోతున్నాము. నేను ప్రతి అగ్రవర్ణాలకి 10% రిజర్వేషన్ ఇచ్చారు. మాకు మాత్రం ఇవ్వట్లేదు. ప్రతిసారి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రతి గ్రూప్ ఎగ్జామ్లు రాస్తున్నాను. కానీ గ్రూప్ 1లో రాసినా కూడా ఫలితం లేకుండా పోతుంది. ఏదో ప్రభుత్వం మారితే ఏదైనా లాభం ఉంటుందంటే ఈ ప్రభుత్వం కూడా అలాగే ఉంది. ప్రతిసారి ఎగ్జామ్ రాయడం ఖాళీగా ఉండడం ఇదే జరుగుతుంది. ఏదో మాకు కూరగాయల షాప్ ఉంది. ఏదో కూరగాయలు అమ్ముకోవడం సాయంత్రం చదువుకుంటా కూరగాయలు అమ్ముకుంటున్నాము. కానీ మాకు ఎంత ఎగ్జామ్ రాసినా మాకు రావట్లేదు. అంత లాభం అంతా అగ్రవర్ణాలకే పోతుంది. ఓసీగా పుట్టిన దానికి మాకు ఏం రావట్లేదు. ఖాళీగా కూర్చో ఉన్నాం. చెప్పు, మాకు కూడా ఉద్యోగాలు చూపిస్తే బాగుంటుంది. మాకు కాపుల్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. మమ్మల్ని కూడా పట్టించుకుంటే పోను. మమ్మల్ని ఓన్లీ ఓట్ బ్యాంక్ కిందే చూసుకుంటున్నారు. కానీ ఈ ఏదైనా ఉద్యోగం కల్పించేదానికి కల్పించట్లేదు. ఓన్లీ ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే కాపులకు అది చేస్తాం ఇది చేస్తున్నారు. కానీ ఓట్లు అయిపోయినాక మళ్ళీ యథా ప్రకారంగా జరుగుతుంది. దయచేసి కాపుల్లో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళని కూడా గుర్తించండి. మాకు 5% రిజర్వేషన్ కల్పించండి. మా చిత్తూరు జిల్లా పాకాల మన గాదింగ్ పంచాయతీ. నా పేరు సుదర్శన్ బాబు. మా కాపు రిజర్వేషన్ గురించి ఎన్నో కష్టాలు పడి మాజీ సీఎం చంద్రబాబు ఎన్నో కష్టాలు పడి పార్లమెంటు దాకా బిల్లు పెట్టి 5% రిజర్వేషన్ కల్పించారు. దాన్ని అన్యాయంగా ఈ పొద్దు రద్దు చేస్తూ మా కాపులు ఎంతో అజ్ఞాతవాతలో పడుతున్నారు. యువత అయితే చాలాయంగా ఆందోళన ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు కనికరించాల్సిందిగా మరీ కోరుచున్నాం. కాపులు నాయకులు అందరూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆస్తి కష్టాలతో పడి బస్సులు ట్రైన్లు ఆందోళనతో దీన్ని కష్టపడి 5% సాధించుకుని వచ్చిన దాన్ని ఈ పొద్దు 0% దిగజార్చి విద్యార్థులు రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. చాలా ఆందోళనలో కాపులు విద్యార్థులు చాలా ఇబ్బంది పడే అవకాశాలు కల్పిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత అన్యాయంగా ఇంత దుర్మార్గంగా ఇంత ఆందోళనతో దీన్ని దిగజారి దీన్ని క్యాన్సిల్ చేయడం చాలా సమాజం కాదు. కాబట్టి దీన్ని చేయాలని మేము మరీ కోరుచున్నాం. చిత్తూరు జిల్లా పాకాల మండలం మాది. మేము కాపు కులానికి చెందిన వారము. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు కూడా ఓసీల్లో కూడా వెనకబడిన వారు ఉన్నారు, వాళ్ళు ఆర్థికంగాను అన్నింటిలో వెనకబడి ఉన్నారనేసి మాకు ఓసీల్లో కూడా ఒక 10% రిజర్వేషన్ కల్పించింది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కాపులు అత్యధికంగా ఆర్థికంగాను చదువుల్లో గాను ఉద్యోగాల్లో గాను అన్నిట్లోనూ వెనకబడి ఉన్నారనేసి మేము ఎన్నో ఉద్యమాలు చేస్తుంటే మమ్మల్ని గుర్తించి మమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓసీల్లో కూడా 5% మా కాపు కులాన్ని కేటాయించి వాళ్ళు కూడా చట్టసభల్లో కూడా అసెంబ్లీలో కూడా దాన్ని జీవోన్ పాస్ చేసి గత ప్రభుత్వంలోనే సెంట్రల్ పంపించడం జరిగింది. మేము అయింది కదా అని మేము ఒక ఆశగా చూస్తా ఉన్న టైంలో ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని చేయడానికి కుదరదు, కాపుల్ని ఓసీలో చేర్చడానికి కుదరదనేసి దాన్ని రద్దుపరిచాడు. గతంలో మొన్న ఎలక్షన్లో కూడా మా కాపు కులస్తులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు న్యాయం చేస్తారు అనేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బలి చేస్తున్నారో అక్కడ కంప్లీట్గా వాషౌట్ అయ్యి వైఎస్ఆర్కి ఓట్లు వేశారు. వేసిన దానికి మా ఈ ప్రభుత్వంలో కాపుల్ని పూర్తిగా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చేయటం ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము. గత ప్రభుత్వంలో చేసిన దాన్ని కూడా రద్దుపరచడం సమంజసం అయితే కాదన్నది మా అభిప్రాయము. తిరిగి మళ్ళా మాకు 5% రిజర్వేషన్ కల్పిస్తారనేసి కాపుల్ని మమ్మల్ని మేము ఉన్నామని మమ్మల్ని గుర్తిస్తారనేసి మేము ఆశిస్తాము. మాది చిత్తూరు జిల్లా పాకాల మండలం. నా పేరు రవి. కాపులకు 5% రిజర్వేషన్ తీసేసిన దానివల్ల చాలా వరకు విద్యార్థులకు కానీ ఉద్యోగాలు అవకాశాలు కానీ తగ్గిపోయినాయి. దానివల్ల చాలామంది పిల్లలు విద్యార్థులు అయితేనేమి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని తీసేయకుండా రాబోయే కాలానికి అందరికీ ఉద్యోగాల కోసం కానీ విద్యార్థులకు కానీ 5% రిజర్వేషన్ పెట్టాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కాపులకు ఈ రిజర్వేషన్ గురించి అందరూ ధర్నాలు కానీ అన్నీ చేయడము
అప్పుడు వల్ల దానివల్ల చంద్రబాబు నాయుడు 5% ఇచ్చిన దానివల్ల చాలా వరకు ఇచ్చేసినాము. ఇప్పుడు మేము ఈ అవకాశం తీసేసిన దానివల్ల మేము మా పిల్లలు తినేది అందరూ కూడా రోడ్లు పడాల్సిన అవకాశం వస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఈ 5% రిజర్వేషన్ మాకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.